సరేస్ అంటే నీళ్లు పక్కకు ఉండాలి, మజ్జిగ పక్కకు ఉండాలి, నెయ్యి పక్కకు ఉండాలి, పొడులు పక్కకు ఉండాలి. మన ఆహార విధానం తెలంగాణ ఆంధ్రాకు మనకు ఇసరాకుండాలనా, ప్లేట్ పెద్దగా ఉండాలా, ప్లేట్ మంచి పెద్దగా ఉండాలి. ప్లేట్ ఎప్పుడైనా ప్లేట్ చిన్న ప్లేట్లు ఎప్పుడు తినద్దు. పెద్ద ప్లేట్లు తింటేనే మనకు తిన్నట్టు హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే చిన్న ప్లేట్లు తింటే ఎంతసేపు తిన్ననో లేదో అనేటువంటి అది వస్తుంది. అందుకే ప్లేట్లు మీరు చూడండి, పల్లెము, తాంబాలము, తక్కెడ, కంచము, ఈ పేర్లు విన్నారా? ఒక్కొక్క ఏరియాలో కంచము ఇంత పెద్దగా ఉంటుంది అట్లా. సో అలాగ తినాలి. నైదర్ హరీడ్ నార్ టూ లీజర్లీ, అంటే హరీబరీగా నిలబడి అసలే తినొద్దు, అట్లానే రోజంతా కూర్చొని తినొద్దు. సో విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్, సో టీవీ చూస్తా లేదంక ఎప్పుడు ఆహారము తినొద్దు. ఆహారం తినేటప్పుడు ఖచ్చితంగా చూడాలి. ఎందుకు ఇట్లా చెప్తున్నాము అంటే మన శరీరంలో మన కళ్ళు ఆహారాన్ని చూడంగానే క్యాలిక్యులేట్ చేస్తాయి, ఓహో వీడు ఎలా బిర్యానీ తింటున్నాడు అని. ఆ బిర్యానీ అంబడి ఏమున్నది, ఆ ఉల్లిగడ్డలు ఏదో ఉన్నాయి, మొత్తానికి పెరుగు ఉంది, గడ్డ పెరుగు, ఆ తెల్లన్నం ఉంది, స్వీట్లు ఉన్నాయి, ఇవన్నీ చూసి బ్రెయిన్ ఈ లివర్కి చెప్తుంది, వెంటనే మెసేజ్ పోతుంది, అయ్యా లివర్ లే అని, అయ్యా చెప్పు వీడు ఇలా బిర్యానీ తింటున్నాడు, కొంచెం ఎక్కువ జీర్ణ రసాలు ఉత్పత్తి చేయి. సరే అయ్యా నిన్ననే తిన్నాడు కదా అయ్యా, అంటే వీడు నీ చెప్తే నీకు అర్థమవుతా లేదా, వాడు తింటాడు నిన్న అంటే పుణ్యానికి వచ్చింది, ఇవాళ అత్తగారింటికి వచ్చిండు, అరే తినొద్దు కదా సార్, వాడు తింటాడు నీకేమైంది సార్, పిసికి పిసికి చస్తానా సార్ ఆ జీర్ణ రసాలు ఏది, కానీ అమ్మ ఏదో చెయ్యి రేపు చెప్తుంది వద్దని. సో ఇక్కడ లివర్ ఏం చేస్తుంది అంటే ఆ జీర్ణ రసాలను రెడీ చేస్తుంది. సో వెంటనే ఈ బిర్యానీ తిన్నాడు, మూతి తుడుచుకున్నాడు, మళ్ళీ ఐస్ క్రీమ్ వచ్చింది. సో మళ్ళీ బ్రెయిన్ ఏ లివర్ అయ్యా అయిపోయింది నా పని, నో క్లోజ్ చేయకు, వాడు మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నాడు, అబ్బా మొత్తం క్లోజ్ చేసిన సార్, మొత్తం గిన్నెలన్నీ ఊడ్చిన, కుదరదు ఐస్ క్రీమ్ కూడా తింటాడు, దానికి సంబంధించిన జీర్ణ రసాలు ఉత్పత్తి చేయాలి. సరే సార్ ఐస్ క్రీమ్ కూడా అయిపోయింది, బయటకు వస్తాంటే మళ్ళీ ఫ్రూట్ జ్యూస్ సోడా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం తినేటువంటి ఆహారాన్ని బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది, బ్రెయిన్ తీసుకొని పరిశీలిస్తుంది, సార్ట్అవుట్ చేస్తుంది, ఓహో ఎన్ని కూరగాయలు తింటున్నాడు, ఎన్ని ఆకుకూరలు తింటున్నాడు, ఎంత నూనె సొమ్ము తింటున్నాడు, ఎంత ఘీ తింటున్నాడు, ఎంత ప్రోటీన్ తింటున్నాడు, ఎంత ఫ్యాటీ యాసిడ్ తింటున్నాడు, ఎంత కార్బోహైడ్రేట్ తింటున్నాడు, అది లెక్కలేసుకుంటుంది, లెక్కలేసుకొని లివర్కి చెప్తుంది, ప్యాంక్రియాస్కు చెప్తుంది, ఆదేశిస్తుంది. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని తిన్నారనుకోండి, అది అరగడం చాలా కష్టం. ఎందుకు, అది మన కళ్ళ ద్వారా ప్రాసెస్ అయింది, ముక్కు ద్వారా స్మెల్ తోటి ప్రాసెస్ అయింది, నాలుక ద్వారా ప్రాసెస్ అయింది. నాలుక చర్మమే కదా, నాలుక మీద పడ్డది కూడా చర్మం కాబట్టి జ్ఞానేంద్రియం. అంటే నాలుక ఏమేం పనిచేస్తుంది, రసనేంద్రియంగా పనిచేస్తుంది, వాక్కులాగా పనిచేస్తుంది, ఇంకో త్వక్ ఇంద్రియంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి, గుర్తుపడతాయి. ఇప్పుడు కరకర అంటుంది అనుకో, క్రంచిగా లేదనుకో, చెవులకు గినబడలేదనుకో, అప్పడం పక్కోడు తింటాడు అప్పడం సప్పగా తిన్నాం అనుకో, ఆహా అప్పడం కరకర అంటలేదా, అప్పుడే అర్థమవుతుంది ఆ కరకర అంటలేదు అట అప్పడం అంటే, పొటాటో చిప్స్ కరకర అంటలేవు అనుకో, అప్పుడు ఏమవుతుంది చెవులు వినవు కాబట్టి అక్కడ వెంటనే ఆహా కరకర అంటలేవు కాబట్టి టేస్ట్ లేదు, కరకర ఉంటేనే టేస్ట్. ఇట్లా ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి అంటే బ్రెయిన్ ద్వారా లివర్ మరియు ప్యాంక్రియాస్కి ఇస్తే, అప్పుడు ప్యాంక్రియాస్ లివర్ అది ఏం చేస్తుంది అంటే ఆ జీర్ణ రసాలను కావలసినంత ఇచ్చి జీర్ణం చేస్తాయి, అప్పుడు మీరు జీర్ణం చేస్తారు. సో ఇప్పుడు మీరు ఇంకొకటి కూడా, ఆల్రెడీ తిన్నారు, మూతి దుడుచుకున్నారు, చేయి కడుక్కున్నారు, టవల్తో దుడుచుకున్నారు, అయిపోయింది, మళ్ళీ తిరుపతి లడ్డు అండి అన్నారు అనుకో, ఎట్లా తినకూడదు, ఆల్రెడీ చేయి దుడుచుకున్నారు కదా, మళ్ళీ తిరుపతి లడ్డు అంటే బ్రెయిన్ చూసింది తిరుపతి లడ్డు, దేవుడు అమ్మ ఏ లివర్ అయ్యా తిరుపతి లడ్డట సార్ నీ దండం పెడతా, అయిపోయింది సార్, అరే ఆగ్రా బాబు ఇంకా నాతో పెట్టుకుంటావా నీ ఇష్టం, సరే సార్ ఒక లడ్డు, మళ్ళీ లడ్డు అంటే ఒకసారి తలుపు పెట్టినాక మళ్ళీ అది కష్టమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మిషన్ ఉంది, మీరు కాటన్ అని సెలెక్ట్ చేసుకున్నారు, ఏంటి సెలెక్ట్ చేసుకున్నారు కాటన్ అని, కాటన్ ఏంటి కాటన్ అని జీన్ ప్యాంట్లు కాటన్ అన్నీ వేసారు, డోర్ పెట్టినరు, ఆన్ చేశారు, ఆన్ చేయగానే అది ఒక మూడు సుట్లు ఇట్లా తిరిగింది, తిరిగి జోక్కుంటుంది, అది జోక్కొని వీడు కాటన్ వేసిండు కదా అని చెప్పి అక్కడ అది వేడి నీళ్ళు ఇస్తుంది ఉడకబెట్టడానికి, ఏది ఉతకడానికి, అండ్ కావలసినంత సర్ఫ్ లోపలికి వెళ్ళి తీసుకుంటుంది.
సో ఎన్ని చుట్లు తిరగాలనేది దానికి లెక్క ఫిక్స్ అయింది. ఒక 4,000 చుట్లు అని అనుకున్నాం అనుకో, 4,000 చుట్లు రెడీ అయింది, కొంచెం స్టార్ట్ అయింది, ఈ లోపల ఇంకొక పాయింట్ దొరికింది. ఏమండి ఏం చేస్తారు? దాంట్లో వేస్తే డోర్ తెరుచుకోదు. మరి ఎట్లా నెక్స్ట్? ఎట్లా మరి ఇది ఒకటి మిగిలింది కదా. అట్లనే మనం ఒకసారి మూతి తుడుచుకొని మూతి తుడుచుకున్నాక ప్రోగ్రామ్ అయిపోతుంది, బ్రెయిన్లో ప్రోగ్రామ్ అవుతుంది దీన్ని జీర్ణం చేయడానికి. ఆ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయకూడదు. మళ్ళీ అంత అయిపోయి చేయి తుడుచుకున్నాక కూర్చున్నాక సార్ తిరుపతి లడ్డు అన్నారు అనుకో, ప్రోగ్రామ్ మళ్ళీ చేంజ్. ఏం ప్రోగ్రాము? మళ్ళీ తిరుపతి లడ్డు యాడ్ చేయాలి అలా, అది ఒప్పుకోదు. సేమ్ అట్లనే వాషింగ్ మిషన్ కూడా మళ్ళీ ఒప్పుకోదు. అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఆపాలి. ఆపితే ఆగదు. అప్పుడు మెయిన్ స్విచ్లోకి వెళ్ళి ప్లగ్ పీకాలి, అంటే ప్రాణం తీయాలి దాన్ని, అప్పుడు డోర్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి మనకు కుదరదు కదా ఆ స్విచ్ పీకడు అవుతుందా? కాదు. కాబట్టి మనము సేమ్ వాషింగ్ మిషన్ లాగానే పనిచేయాలి. అంటే ఒకసారి సెలెక్ట్ చేసినాం, అలా పడేసినాం, మూత పెట్టినాం, స్విచ్ ఆన్ చేసినాం, అది తిరుగుడు మొదలైంది, మధ్యలో డిస్టర్బ్ చేయదు. సో ఒకసారి తిన్నాం, చేయగడుకున్నాం, మూతి తుడుచుకున్నాం, ప్రాసెస్ స్టార్ట్ అయింది, డిస్టర్బ్ చేయద్దు. అర్థమైందేగా? తిండి అంటే ఎవరైనా మధ్యలో చిప్స్ వచ్చినాయి కరకర అన్నాం, లేకుంటే మళ్ళా రోడ్డు మీద మళ్ళీ ఏదో కనబడింది, ప్రీవియస్ మీల్ అరిగినాకనే నెక్స్ట్ మీల్ చేయాలా. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ డైజెషన్ ఆఫ్ ప్రీవియస్ మీల్ ఓన్లీ వీ హ్యావ్ టు టేక్. ఓకే. విరుద్ధ ఆహారం. యాక్చువల్గా ఇక్కడ మనకు ఒక సమస్య రాబోతుంది. పాయిజన్ ఎక్కడి నుంచో రాదండి, మనం తీసుకునే ఆహారమే పాయిజన్ అవుతుంది. ఎట్లా పాయిజన్ అవుతుంది అట అంటే, విరుద్ధ ఆహారం అంటే మనం తీసుకోవాల్సినంత కాక ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా ఆహారం పాయిజన్ అయిపోతుంది. ఇది మెయిన్ ప్రాబ్లం. అంటే కాంబినేషన్ అంటే ఒకదానికొకటి కలిపే పద్ధతిలో కనుక మనకు తెలిసి తెలియక పొరపాటు చేస్తే దాన్ని విరుద్ధ ఆహారము అంటారు. ఎప్పుడైతే విరుద్ధ ఆహారం తీసుకుంటామో అది పాయిజన్గా మారిపోతుంది. ఎట్లా మారిపోతుంది చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు. విరుద్ధ ఆహారం తీసుకుంటే విటియేట్ దోషాస్, అంటే దోషాలను పెంచుతుందట వాతపిత్త కఫాలను. అండ్ క్రియేట్స్ ఆమ. ఆమమ అంటే టాక్సిన్స్ క్రియేట్ అవుతుంది. ఆమమ అంటే టాక్సిన్స్, పాయిజన్గా మారిపోతుంది, లీడ్ టు డిసీజెస్. ఎప్పుడైతే బాడీలో టాక్సిసిటీ పెరుగుతుందో అప్పుడు రోగం వస్తుందట. ఏ రోగమైనా, అది ఏ రోగానికైనా కారణం ఇదే ఫార్ములా. ఎక్కడ అవుతుంది స్టార్టింగ్? ఇగో ఇదేంటిది, పండ్లనట ఏం చేయొద్దు? ఇగో ఇంట్లో పండ్లల్లో పాలు కలపొద్దు. ఇప్పుడు బయట దొరికే స్మూతీలు ఏంటి? మిల్క్ షేక్స్. ఇంకా పండ్లల్లో కారం కలపొద్దు, పండ్లల్లో పాల ఉత్పత్తులు ఏం కలపొద్దు, పండ్లల్లో నెయ్యి కలపొద్దు, పండ్లల్లో నూనె కలపొద్దు, పండ్లల్లో వేరే పండ్లు కలపొద్దు. అదే మీకు ఆమం క్రియేట్స్ ఆమం. అంటే బయట దొరికే అన్ని పండ్ల రసాలు అన్నీ బ్యాడ్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, మిల్క్ షేక్స్ లేకుండా వేరే పండ్లు కలపొద్దు, పెరుగు కలపొద్దు, పాలు కలపొద్దు, ఇంకా మజ్జిగ కలపొద్దు, తేనె కలపొద్దు, పాలల్లో పండ్లల్లో తేనె కలపొద్దు. ఇంకా ఎన్ని తప్పులు చేస్తానో మనం రోజు, అవన్నీ తప్పులే, అందుకే రోగాలు వస్తున్నాయి మనకు. పాలల్లో ఏం కలపొద్దట? పండ్లు కలపొద్దు. పాలల్లో ఏ పండ్లు కలపొద్దు? పాలల్లో పెరుగు కలపొద్దు, పాలల్లో ఉప్పు కలపొద్దు, పాలల్లో నిమ్మరసం కలపొద్దు, పాలల్లో కారం కలపొద్దు, పాలల్లో చేదు కలపొద్దు. పాలల్లో కలిపితే తీపే కలపాలి, అది చక్కెరనే కలపాలి. పాలల్లో తేనె తీయగా ఉంది కదా అని కలపొద్దు. పాలు ప్లెయిన్గానే తాగాల, లేకుంటే ఏదన్నా చక్కెర వేసుకొని తాగాల, కలపొద్దు. చక్కెర లేదు కానీ నవ్వుతుందిగా, కండ చక్కెర ఉందిగా, మిశ్రీ ఉంది. అవును. సో అంటే మిస్బుల్ అవుతుందని నేను కలుపుతున్నారని, అసలు పాలల్లో షుగర్ కూడా అవసరమా? లేదు. ఒరిజినల్లీ పాలల్లో ఏం కలపొద్దు. ఎస్, అది మీకు చెప్తాను ఎట్లా, మీకు రేపు చాలా క్లియర్గా అర్థమవుతుంది. పాలు మధుర రసం, మధుర విపాకం, శీత వీర్యం అంటారు. అంటే మధుర రసం, పాలు తాగితే తీయగా ఉంటాయి చూడండి, బాగా చిక్కగా గాగబెడితే ఎర్రగా గోధుమ రంగు అయిన పాలను కనుక టేస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది, పాలు తీయగా ఉంటాయి.
అప్పుడు ఇంకా కొత్తగా తీపి కలపాల్సిన అవసరం లేదు. నంబర్ వన్, పాలు ఎప్పుడు కూడా వేరే ఇంకేం కలపద్దు, ఏమి కలిపినా డేంజర్ పాలలా. కాబట్టి పాలు. నెక్స్ట్ చూడండి, డోంట్ ఈట్ యోగర్ట్. పెరుగులో అసలు ఏం కలపద్దు, పెరుగులో ఏమేం కలపద్దు, ఉప్పు కలపద్దు, ఇంకా చక్కెర కలపద్దు, బెల్లం కలపద్దు, పాలు కలపద్దు, ఇంకా పెరుగుల పండ్లు కలపద్దు. సో డేంజర్ అస్సలు డేంజర్ డేంజర్ రోగం వస్తుంది.